ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై నాలుగవ సామాన్య శుక్రవారము వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును దివి నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరముగు నూతన ఎరుషలేమును కాంచితిని మొదటి పఠనము దర్శన గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మొదటి పఠనము దర్శన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు పదకొండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు అంతటా దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని అతని చేతిలో అగాధపు తాలపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను పిమ్మట సింహాసనములను సింహాసనాశీనులగు వ్యక్తులను అట నేను చూచితిని తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను యేసు విధీతమనర్చిన సత్యమును దేవుని వాక్కును ప్రకటించుటచే ఉరి తీయబడిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అట అటచూచితిని ఆ మృగమును కానీ దాని విగ్రహమును కానీ వారు పూజింపలేదు ఆ మృగ చిహ్నమును కూడా వారు తమ నుదురులపై కానీ చేతులపై కానీ వేయించుకొనలేదు వారు క్రీస్తుతో పాటు ప్రభువులుగా ఒక వెయ్యి సంవత్సరముల పాటు పాలించిరి అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని దివియు భువియు ఆయన సమక్షము నుండి పారిపోయి తిరిగి కానరాక ఉండెను పిన్నలను పెద్దలను అగు మృతులందరును తారతమ్యము లేకుండా ఆయన సింహాసనము ఎదుట నిలిచియుండుట అప్పుడు నేను గమనించి గ్రంథములు విప్పబడెను అంతా సజీవుల గ్రంథము తెరవబడిను గ్రంథములలో వ్రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును అంతటా సముద్రము తన మృతులను వదిలివేసెను మృత్యువును మృత్యలోకమును కూడా తమ ఎందున్న మృతులను విడుదల చేసెను అందరికీ వారి వారి పనులను బట్టియే తీర్పు చెప్పబడెను అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండములోనికి నెట్టబడిరి ఈ అగ్నిగుండమే ద్వితీయ మృతువు జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి అంతట నేను ఒక కొత్త దివిని భువిని చూచితిని మొదటి దివియు భువియు అదృశ్యమయ్యను సముద్రము కూడా అదృశ్యమయ్యను అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన ఎరుషలేమును కాంచితిని ఆమె తన భర్తను చేరబోవుటకు వత్రాధారణము ఒనర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఇక దేవుడు మానవులతోనే నివసించును ఇక దేవుడు మానవులతోని నివసించును ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు అట్లే ఇవి అన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దేవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు ఇవి అన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూమాకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించి గతించిపోవు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక